గుంటూరు జిల్లా గుంటూరు రామిరెడ్డి తోట కాలనీ ప్రజలు టీడీపీ అధినేత చంద్రబాబుని నిలదీసిన వైనం. మిమ్మల్ని గెలిపించింది ప్రజలను కాపాడటం కోసం, దౌర్జన్య కాండ చేయడం కోసం కాదు. జగనన్న ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఈ రవాణా కాస్ట్ లేదు, గెలిపించింది ఇందుకేనా? వైసీపీ ప్రజలు ఇళ్లలో ఉండటానికి వీలు లేదు అంటున్న టీడీపీ కార్యకర్తలు, అందుకే మేము రోడ్డు మీదకు వచ్చి మాట్లాడుతున్నాం. వైసీపీ ప్రజలు చేసిన ఓట్లు ఏమయ్యాయో చెప్పాలని నిలదీసిన ఆ కాలనీ ప్రజలు. గుంటూరు మాది ఏపీలో, మాది రామిరెడ్డి తోట గుంటూరులో. మేమందరం ఈ జగనన్నకు ఓట్లు వేసాం. మా ఓట్లన్నీ ఏమైంది మా అసలు మాకు తెలియాలా? జగనన్నని మేము గెలిపించుకోవాలని ఎంతో పట్టుదలతో మేము ఉన్నాం. మా ఓట్లు ఏమైంది? ఎంత స్కాన్ చేసి మోడీ గారు చేశాడు, రీఓపెన్ చేయాల్సిందే. మా ఓట్లు ఏమైపోయింది? జగనన్న ఎంతో ఆశపడ్డాం. అది జగనన్న జగనన్న ఇంకా ప్రమాణ స్వీకారం కూడా అవల కనీసం ఇప్పుడు ఎంత జరుగుతుందో తెలుసా? మీరు స్వీకారం లేదు టీవీలో నూజు వేళ్ళ వార్డ్ కార్పొరేటర్ని చిత్రమారు. ఇప్పుడు జగనన్న అంటే చేశాడా? గెలవంగల్నే ఆగండి అమ్మా. జగనన్న గెలవంగల్ అంటే చేశాడా? చేయలేదుగా. ఎవరు ఇళ్ళ మీదకు పంపించలేదుగా, ఎవరిని చంపలేదుగా. ఈ రకంగా ఇళ్ళ మీదకు దాళ్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏం చేస్తుంది? గవర్నర్ ఏం చేస్తున్నాడు? గవర్నర్ గారు రావాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. జనాన్ని ఎందుకు హింస పెడుతున్నారు? ఇప్పుడు జగనన్న గెలిచినప్పుడు ఎవరిని హింస పెట్టలా. ఏదన్నా ఉంటే ఒకళ్ళ కుర్రోళ్ళు కుర్రోలు ఏడన్నా గొడవలు జరిగినాయేమో, కానీ ఇళ్ళ మీద పడి ఎవరిని మాట్లాడండి అమ్మా. మీకు సగం తెలియదు, సగం తెలుసు. మాట్లాడండి లేక ఎవరు కూడా
ఇంత వాటికి ఇంత దారుణంగా ఎప్పుడు కూడా లేదు. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు మాత్రం గొడవలు జరుగుతున్నాయి. అది ఎవరు బాధ్యత? ఒక కుటుంబ పెద్దగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు ఓట రెండు పార్టీలు అనేది ఏ ఆటలోనైనా ఉంటుంది. ఈ తెలుగుదేశం అయినా వైసీపీ అయినా కానీ ఎవరైనా కానీ సరే వచ్చినప్పుడు మీరు వచ్చే దేనికి, ప్రజలు ఎన్నుకునే దేనికి? మమ్మల్ని సంపమని కాదుగా, జగనన్న పాలన వచ్చింది, మమ్మల్ని చంపాడా ఎవడన్నా? ప్రజలను చంపాడా? ప్రతి క్యాస్ట్ కూడా మా ఎస్సీ బీసీలు మైనార్టీలు అందరూ మా వాళ్ళే అన్నాడు. క్యాస్ట్ చూడను అన్నాడు. క్యాస్ట్ చూడకుండానే ప్రతి పథకాలు ఇచ్చాడు. సరే, జనానికి నచ్చి వాడగొట్టారో నచ్చక వాడగొట్టారో తర్వాత సంగతి. ఏం జరిగిందనేది పైన వాళ్ళకి తెలుసు, దేవుడికి తెలుసు, అందరికి తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, ఇవాళ చదువుకున్న వాళ్ళకి తెలుసు, చదువుకున్న వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఒక్కటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తున్నానంటే, నేను మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీ బిడ్డల్ని జాగ్రత్త చేసుకునే బాధ్యత మీది. ఓటు వేసిన వాళ్ళైనా వేయని వాళ్ళైనా ఇది ఒక్కసారి మీరు గమనించుకోండి. ఎందుకంటే మేము ఇప్పుడు మేము మనుషులం కాలేదు. దేనికి? మమ్మల్ని ఆదుకునే నాయకుడు పోయాడు అనుకున్నాం మేము. సరే, ఆయన పోయాడు, మీరు ఆదుకోవాలి కదా. కులం చూడకుండా మతం చూడకుండా మీరు ఆదుకోవాలి కదా మమ్మల్ని. ఏ ఓటు వేసామో వేయలేదు ఇవన్నీ పక్కన పెట్టండి. మన రాష్ట్రాన్ని ఏపీని బాధ్యతగా మీ కుటుంబంలాగా మీ బిడ్డల్లాగా చూసుకునే బాధ్యత మీది. మీ కుర్రోళ్ళు కానీ మీ ఎవరన్నా ఉంటే అధికారులు కానీ పోలీసులు వ్యవస్థ కానీ ఎవరైనా సరే ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు, దయచేసి ఇబ్బంది పెట్టొద్దు. ఇప్పుడు మేము టీవీలలో చూస్తాం వైసీపీ వాళ్ళంతా ఒక్కలా కూడా ఇళ్లల్లో ఊళ్ళల్లో ఉండడానికి లేదని ఇప్పుడు మేము వార్తలని బయటకు వచ్చాము. అందరం ఆడవాళ్ళందరమే ఇప్పుడు దాకా మేము ఎవరూ కూడా మాట్లాడాలి. 4 రోజులు అయిపోయింది, గడిచిపోయింది, అయినా మేము ఎవరూ మాట్లాడదలుచుకోలేదు. ఎవరి వల్ల కాలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు చీకట్లో మేము మహిళలం అందరం ఉన్నాం. మేమందరం ఉండి మాట్లాడాలనుకొని మాట్లాడుతున్నాం, మీకు తెలియజెప్పాలని తెలియజెప్తున్నాం. మీరు మాత్రం దయచేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు, మా పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు, వైసీపీ వాళ్ళ ఊళ్ళో ఉండొద్దని చెప్పొద్దు. ఊరు అనేది ఎవరు సొత్తు కాదు, అందరిది, ఎవరి ఇల్లు వాళ్ళది. ఒకళ్ళ ఇళ్లలోకి వచ్చి ఒకళ్ళు ఉండట్లా మేము ఎవరూ కూడా మా ఇళ్లలో మేము కష్టపడి మేము ఉంటున్నాం. అందుకని చెప్పి మా ఇళ్లలో ఉండొద్దు అంటున్నారు, అది కరెక్ట్ కాదు. మీరు దయచేసి మీరు పాలన చేయాలనుకుంటే మంచి